గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గత 4 రోజులుగా కీలకమైన కేసులో విచారణ జరుగుతుంది. ఈ విచారణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. రెండు రకాల కేసుల్లో జరుగుతున్న విచారణలో దాదాపు ప్రతి అంశంలోనూ ప్రభుత్వానికి అక్షింతలు తప్పడం లేదు. రాజధాని అమరావతి తరలింపు విషయంలో దాదాపు 200కు పైగా ఉన్న కేసులను రోజువారీ విచారణ చేపట్టింది. ఈ కేసుల విషయంలో కోర్టు చేసే ప్రతి వ్యాఖ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందో, అలాగే కోర్టులపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులపై కూడా హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తీరును కోర్టు తప్పు పట్టింది. ఇవే కాకుండా దాదాపు 70కి పైగా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పులు వచ్చాయి. దీంతో అసహనానికి లోనవుతున్న అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కోర్టులపై ఇష్టం వచ్చిన రీతిలో విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదనే హైకోర్టు రిజిస్ట్రార్ వాదన. తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితి చూస్తే న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య వివాదం నెలకొన్నట్లుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ప్రభుత్వమా లేక కోర్టుల? ఇదే అంశంపై ఈనాటి మార్నింగ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ ఈడీ, ప్రస్తుతం మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ మెంబర్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. వడ్డే శోభనాథీశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు, మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోవిందరెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్యే కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు వెర్షన్ తీసుకుంటే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం వర్మ గారు, మిగతా ప్యానెల్లో సభ్యులు తులసిరెడ్డి గారు, వడ్డే శోభనాథీశ్వరరావు గారు, గోవిందరెడ్డి గారు, అందరికి కూడా నమస్కారం అండి. రైట్ లక్ష్మీనారాయణ గారు, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు, అంటే ఈరోజు కోర్టుల మీదే, న్యాయ వ్యవస్థ మీదే మీరు యుద్ధానికి దిగుతారా అని చెప్పి మాట్లాడే పరిస్థితి, అసలు ఏ రాష్ట్రంలోని లేని దుస్థితి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికల్లా కోర్టుల విషయంలో ఎందుకు ఈ రకంగా జరగాల్సిన పరిస్థితి ఉంటుంది? న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేసే ముఖ్యమైన నాయకులు ఈరోజు స్పీకర్తో సహా మంత్రులు అవనియండి, ఎమ్మెల్యేలు అవనియండి, ఈ రకంగా మాట్లాడాలంటే వాళ్ళు అసహనానికి గురవుతున్నారా? వాస్తవంగా వాళ్ళు చేస్తున్న వాటికి కోర్టుల నుంచి నెగిటివ్గా వస్తున్నాయా? ఇందులో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నట్లు ఏమైనా భావించవచ్చా? ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏ విషయమైనా మనం చర్చించే ముందు భారతదేశం యొక్క రాజ్యాంగం గురించి మాట్లాడడం చాలా అవసరం. రాజ్యాంగం ఏంటంటే ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు, ప్రాథమిక హక్కులు అని కల్పిస్తుంది. ప్రాథమిక హక్కులతో పాటు వాటి మీద బంధనాలను కూడా విధిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల మీరు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ, జడ్జీలు కానీ, తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న ఆఫీసర్స్ కానీ, వీళ్ళంతా కూడా బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణంలో ముఖ్యంగా ఏమంటారంటే, మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము, తర్వాత వచ్చేసి రాజ్యాంగం ప్రకారం మేమంతా నడుచుకుంటాం అన్నది మనం అందరం చేస్తున్న ఒక ప్రతిజ్ఞ. తర్వాత ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని పాటించాలని మన ఫండమెంటల్ డ్యూటీస్ అని మనకున్నాయి. అందులో కూడా 51A మీరు చూస్తే అందులో కూడా ఏముంటుందంటే, బేసిక్గా అందరూ కూడా రాజ్యాంగ విలువలను కాపాడాలి అన్నది ప్రధానంగా అందులో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ చేసే ప్రతిజ్ఞ చూస్తే, శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల నా విశ్వాసాన్ని మరియు విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడతానని వాళ్ళు ప్రమాణం చేస్తారు. అదే మినిస్టర్లు చూస్తే వాళ్ళేమంటారంటే, వీటితో పాటు నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంతో కానీ, పక్షపాతంతో కానీ, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేస్తారు. అదే మీరు జడ్జీలు చూస్తే వాళ్ళు ఈ ప్రమాణంతో పాటు, నేను సరిగ్గా మరియు శ్రద్ధతో మరియు నా శక్తి మేరకు, జ్ఞానం మేరకు మరియు నిర్ణయం మేరకు, భయం లేకుండా, పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా విధులు నిర్వహిస్తాను మరియు రాజ్యాంగాన్ని మరియు చట్టాలను కాపాడతాను. అంటే ఇప్పుడు ఏంటంటే, అందరికీ ఒకే రకమైన శపథం ఓత్తు పెట్టలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఓత్తు పెట్టారు. కానీ ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించడం అన్నది చాలా ముఖ్యం. అందువల్ల ఈ విషయంలో మీరు ఈరోజు రేపెట్టిన, మీరు చెప్పిన విషయాలు, రెండు విషయాల గురించి మనం మాట్లాడాలి. హైకోర్టు ముందు మొదటిది వచ్చేసి ఒక హేబియస్ కార్పస్ పిటిషన్ లో జరుగుతున్న విచారణ, రెండవది వచ్చేసి హైకోర్టు జడ్జీలపైన, తీర్పులపైన రకరకాలుగా చేస్తున్న వ్యాఖ్యలు. ఈ రెండింటి గురించి ముఖ్యంగా ప్రధానంగా మీరు ఈరోజు అడిగిన విషయం. అందువల్ల దీంట్లో నేను చెప్పడం ఏంటంటే, అందరికీ వాక్ స్వాతంత్రం లేక మన భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది.
ఆర్టికల్ 19(1)(a) అంటాం. దాంట్లో ఏంటంటే బేసిక్గా మనము మన భావాలను మనం వ్యక్తం చేయొచ్చు. భావ ప్రకటన అన్నది ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ 19(2)లో ఈ భావ ప్రకటనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నమాట. కొన్ని బంధనాలను మన మీద విధించారు. అంటే భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, దేశ రక్షణకు సంబంధించి, లేకుంటే మన మిత్ర దేశాలతో సత్సంబంధాలు కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, నైతికత మరియు సభ్యత, ఆ తర్వాత న్యాయస్థాన ధికారం, డిఫమేషన్, తర్వాత నేరాన్ని ప్రోత్సహించడం, వీటిలో గనుక ఎవరైనా తమ భావ స్వేచ్ఛ ఉంది అని చెప్పి మాట్లాడితే వాళ్ళ మీద వివిధ చట్టాల ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అన్నది మనకు తెలిసిన విషయం. అందువల్ల మనం ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం మీరు ఎందుకంటే ఈ ఎవరైతే ప్రభుత్వ విధుల్లో ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీరికి ఏంటంటే ఆర్టికల్ 105, 194 ఈ రెండింటిలో కూడా వాడికి ఒక స్పెషల్ ప్రివిలేజెస్, ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అంటే పార్లమెంటులో 105 ప్రకారం ఎవరైనా ఏదైనా మాట్లాడినా, లేకుంటే ఏదైనా పేపర్ సర్క్యులేట్ చేసినా, ఆ విషయాల గురించి ఎటువంటి కోర్టులో కూడా వాళ్ళ మీద విచారణ చేయరాదు అన్నది ఒకటి. తర్వాత వచ్చేసి మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ సందర్భంగా ఆర్టికల్ 194, ఇందులో కూడా ఏదైతే పార్లమెంట్ సభ్యులకు అన్వయిస్తుందో అది ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా అన్వయిస్తుంది అన్నమాట. దాని తర్వాత ఏంటంటే జడ్జిల గురించి ఒక స్పెసిఫిక్గా ఆర్టికల్ 121, ఆర్టికల్ 211 ఈ రెండు కూడా మన రాజ్యాంగాల్లో ఉన్నాయి. ఆర్టికల్ 121 ప్రకారం ఏంటంటే పార్లమెంటులో ఏ జడ్జి గురించి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జి గురించి కానీ డిస్కషన్ చేయకూడదు. అదేవిధంగా ఆర్టికల్ 211లో కూడా అసెంబ్లీలో ఏ విధమైన జడ్జీల గురించి కూడా మనం డిస్కషన్ చేయకూడదు అన్నది. సపోజ్ ఎవరైనా జడ్జీలు దీనికి పాల్పడుతున్నారంటే వాళ్ళ మీద ఇంపీచ్మెంట్ అన్న మోషన్ ఉంది, దాన్ని చేసి పార్లమెంట్లో మీరు వాళ్ళని తొలగించవచ్చు. ఇవి స్థూలంగా మనకు రాజ్యాంగంలో ఉన్న విధి విధానాలు. అందువల్ల ఈరోజు ఈ చర్చ ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, మనకున్న వాక్ స్వాతంత్రం కానీ భావ ప్రకటన ఏదైతే ఉందో దాని మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా ఎంపీలు కానీ వీళ్ళందరికీ కూడా కేవలం పార్లమెంటులోనే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది కానీ, ప్రత్యేక అధికారాలు, ప్రివిలేజెస్ ఉంటాయి. కానీ బయట ఆ విధంగా చేస్తే వాళ్ళ మీద కూడా సర్వసాధారణ పౌరుడిగా వారి మీద కూడా చర్యలు వివిధ చట్టాల కింద తీసుకునే అధికారం ఉంది అన్నది మనకు బేసిక్గా కాన్స్టిట్యూషన్ గురించి ఒక క్లారిటీ ఉంటే ఆ తర్వాత మనం మిగతా చర్చలోకి వెళ్ళొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ తులసిరెడ్డి గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి తులసిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి తులసిరెడ్డి గారు. చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు, కోర్టులు సీరియస్ అయ్యే పరిస్థితి, కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి, న్యాయ వ్యవస్థ మీదే మీరు అవార్డనలు వేస్తారా అని చెప్పి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి కోర్టులు. అంటే జరుగుతున్న అంశాలను చూస్తుంటుంటే ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? న్యాయ వ్యవస్థపై ఎందుకు ఇలాంటి విమర్శలు చేసే పరిస్థితి వస్తుంది? వాస్తవంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడానికి వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రతిపక్షాలు కావాలని చెప్పి న్యాయ వ్యవస్థలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పి ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి ఉంటుందండి? ఇప్పుడు లక్ష్మణ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి చాలా క్లారిటీతో చెప్పారు. ఒకటి, న్యాయమూర్తులు కూడా వాళ్ళు మానవ మాత్రులే, సరే, అయినప్పటికీ వాళ్ళ మీద ఏమన్నా ఉంటే ఇంపీచ్మెంట్, అది రాజ్యాంగం కల్పించింది. లేదా కింది కోర్టులు ఏమన్నా వాళ్ళకు వ్యతిరేకంగా ఇస్తే అపీల్, మనకు కింది కోర్టు ఉంటే మేజిస్ట్రేట్ కోర్టు, జిల్లా కోర్టు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు, దాంట్లో కూడా మళ్ళీ సింగిల్ జడ్జి, దీని ధర్మాసనాలు ఇవన్నీ పెట్టింది ఇందుకోసమే. కాబట్టి మీకు అపీల్ చేసే అవకాశమో ఒకటి ఉంది, లేదా వారు చెప్పినట్టు ఇంపీచ్మెంట్ అవకాశమూ ఉంది. కాబట్టి మీరు న్యాయమూర్తుల మీద కూడా పోవాలంటే ఈ టైప్ పోవచ్చు, అంతే తప్ప. తర్వాత ఈవెన్ వారు చెప్పినట్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకు స్పెషల్ ప్రివిలేజ్ ఉన్నాయని చెప్తూనే అట్ ది సేమ్ టైం అలా 121, 211 కింద జడ్జెస్ మీద ఇంపీచ్మెంట్ తప్పని చేసి అక్కడ కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి రాజ్యాంగంలో అంత స్పష్టంగా ఉన్నప్పుడు బహుశా ఈ ఆర్టికల్స్ తెలియకపోవచ్చు, కానీ చాలామంది ప్రజాపత్రులకు ఓవరాల్గా కోర్టుల మీద వ్యాఖ్యలు చేయకూడదు, సబ్జుడిషియల్ అవుతుంది అని ఏదన్నా ఒక ఇష్యూ ఉన్నప్పుడు గతంలో ఈవెన్ మీడియాలో చర్చించాలనే కానీ తర్వాత అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సబ్జుడిషియల్ అని చెప్పి తను పక్కన పెట్టేవాళ్ళు ఏదన్నా ఒక ఇష్యూ ఉంటే. కానీ ఇప్పుడు ఇది ఒక పరితెగింపు అనేది వచ్చింది, ఇది ఒక యాంగిల్. రెండవది ఏమి, ప్రభుత్వం వైకాపా పార్టీ వాళ్ళు వచ్చేసి మా మీద ఏదో కోర్టులు వచ్చేసి కచ్చగట్టాయి, మేము చేసిన పథకానికి వచ్చేసి వాళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చేసిన ఏ పథకాలు అడ్డుకునేది,
రైతు భరోసాను అడుకునేదా కోర్టు అమ్మఒడిని అడుకునేదా విద్యా కానుక విద్యా దీవెన వసతి దీవెన తర్వాత మీరు అనేక విధాలుగా ధరలు పెంచారు ఇసుక ధర పెంచారు మద్యం ధర పెంచారు తర్వాత వచ్చేసి సిమెంట్ ధర పెంచారు ఆర్టీ ఛార్జీలు పెంచారు కరెంట్ ఛార్జీలు పెంచారు మద్యం మీద ఈ పెట్రోల్ డీజిల్ వాట్ పెంచారు ఇవన్నీ మనం అడుకునేదా ప్రతిదీ వచ్చేసి ఏదో మొత్తం న్యాయస్థానాలు మమ్మల్ని పరిపాలించకుండా అడ్డుకుంటున్నాయి మీరు రూపాయి రాకకు బడ్జెట్ పెంచుకోవడానికి మీరు ఏం చేసినా నేనే వచ్చేసేది మా ప్రతిపక్ష పార్టీలు దాని విమర్శిస్తున్నాయి తప్పని చేసి హైకోర్టు వచ్చేసి మిమ్మల్ని దాని మీద వ్యాఖ్యలు చేయలేదే మీరు ఇంగ్లీష్ మీడియము దాని గురించి కూడా కనలేదు తెలుగు మీడియంను రద్దు చేసే దాని మీదనే ఉంది తప్పని చేసి మీరు విద్యా వ్యవస్థలో సంస్థల మీద విద్యా దీవెనను వసతి దీవెనను దాని మీద హైకోర్టు వచ్చేసి కామెంట్ చేయడం లేదే కాబట్టి ఒక విధమైనటువంటి వీళ్లకు అవగాహన లోపమన్న ఉండాలా లేకుంటే వాళ్ళకు మొత్తం వచ్చేసి మేము ఇంత మెజార్టీ వచ్చాము కాబట్టి మేము మేమే సుప్రీము రాజ్యాంగానికంటే మేమే సుప్రీము నా రాష్ట్రం నా ఇష్టం అనే ఒక విధమైనటువంటి అభిప్రాయము బరితెగింపు పబ్లిక్ చూసినప్పుడు అది వచ్చేసి తెలియకుండా ఆవేశంలో మాట్లాడే మాటలు అన్నీ ఉన్నాయి దీంట్లో తెలిసి మాట్లాడే మాటలు ఉన్నాయి ఆవేశంతో మాట్లాడే మాటలు ఉన్నాయి తర్వాత అధినాయకులను మెప్పించే పరిస్థితిలో ఉంది రాజ్యాంగం తెలియనితనం ఉంది అంటే తులసిరెడ్డి గారు ఓకే ఏదో ఒక ఆవేశంలోనో లేకపోతే అసహనంతో మాట్లాడినవి ఒక ప్రజలకి బాధ్యతాయుతమైన ఒక పొజిషన్లో ఉండి ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుందండి ఓకే మాట్లాడటం వేరు అది ఎవరో మాట్లాడుకుంటే బయట వాళ్ళు అది పెద్దగా ఉండదు బట్ మీడియాలోకి వచ్చి పబ్లిక్గా ఒక స్పీకర్ స్థాయిలో ఉండో లేక ఒక మంత్రి స్థాయిలో ఉండో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండో ఒక ఎంపీ స్థాయిలో ఉండి మాట్లాడితే ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది హైకోర్టు ఒక్కసారి కాదు 14/9/2020లో కొన్ని వ్యాఖ్యలు చేసింది 1/10/2020 కొన్ని వ్యాఖ్యలు చేసింది నిన్న 8/10/2020 కొన్ని వ్యాఖ్యలు చేసింది అలాంటి ఇలాంటి వ్యాఖ్యలు కాదు సాక్షాత్తు డీజీపీ మీదనే మీరు పోలీసు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే మీరు డీజీపీ రాజీనామా చేసేది లేదని చెప్పేసి ఇంకొక సందర్భంగా న్యాయ వ్యవస్థలు నిర్వీర్యమైపోతే అంతర్యుద్ధం వస్తుంది సివిల్ వార్ వస్తుంది ఏదైనా కోర్టును అంత మీకు సరిపోకుంటే కోర్టును మూసేయమని చెప్పేసి పార్లమెంట్లో పోయి చెప్పుకోండి మా అధికారాలను వాడాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు పోలీసుల తీరు తలవంపులుగా ఉంది మీరు కోర్టుల మీద యుద్ధమే ప్రకటిస్తున్నారా కాబట్టి ఈ వ్యాఖ్యలు సాదాసిద వ్యాఖ్యలు కాదు గతంలో నీలం సంజీవ్ జనార్దన్ రెడ్డి వాళ్ళు హైకోర్టు ఈ స్థాయిలో కాదు ఇంతలో 1/100 వ్యాఖ్యానించలేదు ఆర్టీసీ బస్సుల జాతీయీకరణ మీద నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఆయన రాజీనామా చేశాడు నైతిక విలువల కోసము అదేవిధంగా ఎదురుమల్ జనార్దన్ రెడ్డి ఆయన మెడికల్ డెంటల్ కాలేజీ విషయంలో సంఖ్య ఎక్కువ ఇచ్చారని చెప్పేసి కొద్ది ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుంది రాజీనామా చేశారు ఆ విధంగా గతంలో వచ్చేసి న్యాయస్థానాలకు విలువ ఇస్తూ రాజ్యాంగం విలువ ఇస్తూ ఒక ఆదర్శంగా నైతిక విలువలు ఆదర్శంగా పాటించేవాళ్ళు ఇప్పుడు పరితెగింపు ఆ వ్యాఖ్యలతో పోలిస్తే 100 రెట్లో 1000 రెట్లో ఎక్కువ వ్యాఖ్యలు వచ్చేసి అది ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కాబట్టి ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే డెఫినెట్గా వచ్చేసి ఇంకా మావదికేమో మనం వచ్చేసి ఆర్టికల్ 356 ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫెడరల్ వ్యవస్థలో జోక్యం చేసుకోవద్దు అని జనరల్గా భావిస్తాం కానీ ఈ పరిస్థితి చూస్తే కాన్స్టిట్యూషన్ మేసనరీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంకా ఏం చేయాలి కాబట్టి ఇప్పటికైనా ఓకే అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్పేసి ఇప్పటికైనా పరివర్తన వస్తే మంచిది రైట్ మనతో పాటుగా వడ్డే శోభనాథేశ్వరరావు గారు మాజీ మంత్రి కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి శోభనాథేశ్వర గారు ఎలా ఉన్నారు బాగున్నారా పర్వాలేదు సార్ పర్వాలేదు అట్లాగే ఈ పంప్ సెట్లకు మీటర్లు పెట్టడం అట్లాగే 3 వ్యవసాయ బిల్లుల పైన అన్ని రైతు సంఘాలు కూడా ఉద్యమ బాటను పట్టాము ఆ సందర్భంగా కొన్ని చోట్లకు వెళ్తా ఉన్నాము చాలా సంతోషం ఈ రోజు మీరు పెట్టినటువంటి డిబేటు చాలా మంచి అంశము దాంట్లో మన పెద్దలు లక్ష్మీనారాయణ గారు అట్లాగే నా సోదరుడు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా అక్షర సత్యం దానిని మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే మన రాష్ట్రంలో చాలా అసలు నేను దాదాపుగా
48 సంవత్సరాలైంది నేను రాజకీయ జీవితం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలోనూ ఏ కేంద్రంలో ఏ ప్రభుత్వం కూడా నడవనటువంటి రీతిలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నడుస్తా ఉంది వాళ్ళు ఒకటే ఒకటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు మనకి ఇంత మెజారిటీ ఇచ్చారు ఇక మనం ఏం చేసినా చలామణి అవుతుందనే భావనే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అన్నిటికన్నా కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి గారికి అసలు కాన్స్టిట్యూషన్ అంటే అవగాహన లేదు గౌరవం లేదు చట్టాలను మనం పాటించాలి అనేటటువంటి భావన ఏ కోశానా కూడా లేదు అందువలనే ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారామ గారు రాజకీయాల్లో కొత్తగా వచ్చిన మనిషి ఏం కాదు లోగడ ఎమ్మెల్యేగా చేశాడు మంత్రిగా చేశాడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నాడు ఆ విధంగా ఎందుకు మాట్లాడేవాడు అని మనం ఆలోచించినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఒక రకంగా బ్రహ్మాండంగా మాట్లాడాడు మన స్పీకర్ గారు అని అనుకోగాను అని చెప్పి అట్లాగే ఇతర మంత్రులు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు చాలా ఇది సహించరానటువంటి విషయం మేలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు రిజిస్టర్ గారు ఆయన నోటి దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ని యాక్షన్ తీసుకోమంటే కేసులు బుక్ చేయకుండా ఏదో చిన్న చిన్న వాళ్ళ మీద పెట్టి పెద్ద పెద్ద వాళ్ళ మీద పెట్టనేటువంటి దానికే నిన్న హైకోర్టు చాలా సీరియస్గా ఆ వ్యాఖ్యలు చేయటం జరిగింది ఈ సందర్భంగా ఏంటంటే ఒక కొంతమందిలో ఒక పెర్వర్టెడ్ మైండ్ ఢిల్లీలో ఒక ఆయన డీసీ సక్సేనా అని ఆయన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ విమానం వాడాడు దానికి ఆయన డబ్బులు కట్టాలి ఆ డబ్బులు మీరు ఎందుకు వసూలు చేయరు అనే లైన్లో ఒక పిటిషన్ పెట్టి దానిపైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి కోర్టులో దాన్ని పిటిషన్ని కొన్ని కారణాల వల్ల కొట్టేస్తే ఆయన మీద కూడా పిచ్చి మాటలు అన్నీ కూడా రాసినటువంటి పరిస్థితుల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద 3 నెలల జైలు 2,000 రూపాయలు జరిమానా వేసిన పరిస్థితి జరిగింది అట్లా అనేక కోర్టుల్లో జరిగినాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఇప్పుడు ఈ ఎవరెవరైతే ఈ పొరపాటు చేశారో ఎవరైతే న్యాయ వ్యవస్థను గౌరవ జడ్జీలను నిందించారో వాళ్ళకి మోటివ్స్ అంటగట్టారో దుర్భాషలాడారో వాళ్ళ అందరినీ కూడా ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు హైకోర్టులకు ఉన్నటువంటి ఆర్టికల్ 215 అధికారం కింద ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్ష విధించవలసినటువంటి అవసరం ఉంది అప్పుడు కానీ ఈ రకమైనటువంటి అనాగరిక ప్రవర్తనకు పురిస్తాప పడదు అని చెప్పి నేను భావిస్తున్నానండి ఖచ్చితంగా ఆ రోజు దగ్గరలో ఉందని నేను అనుకుంటా ఉన్నాను అప్పటికి కూడా తీరు మార్చుకోకపోతే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్టికల్ 356 కింద ప్రభుత్వాన్ని తప్పించేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ప్రధానంగా మొత్తం ఒక్కటేనండి వీళ్ళకి అసలు వాళ్ళ పరిధి ఏంటి హైకోర్టుల పరిధి ఏంటి తమ పరిధి ఏంటి తాము ఎట్లా ఎంతవరకు మాట్లాడచ్చు అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకపోవటం అది క్షమార్హం కాదంటున్నాను నేను. ఓకే రైట్ సార్, వన్ మినిట్. గోవింద్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి గోవింద్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ వర్మ గారు. గోవింద్ రెడ్డి గారు, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు, ఎందుకు ఇంత అసహనానికి గురవుతున్నారు? కోర్టులతోటి ఇన్నిసార్లు చెప్పించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రజల్లో ఎక్కువగా దీని మీద చర్చనీయాంశంగా అవుతున్నది. ప్రతిసారి ఎప్పుడు చూసినా ఏపీ సర్కార్కి హైకోర్టులు ఎదురు దెబ్బలు అనే వ్యాఖ్య. ఏం జరుగుతుంది అసలు? వర్మ గారు మీకు, తర్వాత అందరు ప్యానలిస్టులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుకు. ఇప్పుడు మాకు రాజ్యాంగబద్ధంగా అధికారము ఇవ్వబడింది, ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించడానికి అధికారము ఇవ్వబడింది. సో దీంట్లో ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ మేము చేయాలనుకుంటున్నామో, మేము చట్టాల ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక బాధ్యతతో ముందుకు వెళ్తున్నప్పుడు మీరు చూస్తున్నారు, అంటే అనేక జడ్జిమెంట్స్ వస్తున్నాయి. మనం రాజ్యాంగంలోని అన్ని విభాగాలను కూడా గౌరవించాలి, చట్టబద్ధంగా పోవాలి.
ఇదంతా కూడా ఇది రాజ్యాంగంలో ఇది కేవలం ప్రజాస్వామ్యం తప్ప ఏ ఒక్క వింగ్ కూడా. ఇప్పుడు బేసిక్ గా మనము ప్రతి విషయంలో కూడా మనం జుడిషియరీ చెప్పుకున్నట్టే ఎగ్జిక్యూటివ్ వెళ్ళాలనా, లేకపోతే ఎవరు వాళ్ళు సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎవరికి ఇచ్చినటువంటి పవర్స్ లో వాళ్ళు పనిచేస్తున్నామా అనేటువంటి విషయంలో అన్నంత మాత్రాన మేము చేసినటువంటి ఏ చట్టము కూడా రాజ్యాంగబద్ధం కాకపోతే అది ఇల్లీగాలిటీ ఉంటే ఖచ్చితంగా అది రాజ్యాంగబద్ధంగా అది కొట్టివేస్తే దానికి మేము కట్టుబడి ఉండాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బేసిక్ గా కొన్ని విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో మేము ప్రజల ముందుకు పోయి ఏమైతే చెప్పినామో అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు ఆ వాగ్దానాల్లో మేము నెరవేర్చాల్సినటువంటి ఒక బాధ్యత, నైతిక బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి మేము ఆ విషయంలో కనీసం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ జరుగుతాయి ఎంక్వైరీ చేస్తాము. ఆ ఎంక్వైరీలే చేయవద్దు, మీరు స్టాప్ చేయండి ఎవరి మీద అన్నప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఇది కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడు విఘ్నులు అందరూ ఉన్నారు, లేకపోతే ఒకరి మీద కాదు, ఇది ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ విషయంలో సక్రమంగా జరుగుతుందా కాదా అనేటువంటి విషయాలు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ మాకిచ్చినటువంటి అప్లికేషన్ మేము నెరవేర్చడానికి మేమైతే ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే చేయదలుచుకున్నామో, న్యాయబద్ధంగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చేయదలుచుకున్నామో దానికి ఇబ్బందులు కలగజేసేటప్పుడు మేము ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ముందుకు పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో మాకు ఏదైనా ఇబ్బందులు వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తారు. అంటే కొన్ని విషయాల్లో ఈవెన్ దురదృష్టకరమైనటువంటి విషయాలు ఈవెన్ హైకోర్టు వారు కూడా మీరు హైకోర్టు మూసేయమనో లేకంటే అంతర్యుద్ధం వస్తుందనో. ఇప్పుడు మనము చట్టంలో ఏమనుంది, ఏ ఏ న్యాయవాది ఏ జడ్జెస్ ను గాని మిగతా వాళ్ళని ఎక్కడ కూడా కించపరచకూడదు, వాళ్ళు వాళ్ళిచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీద కామెంట్ చేయొచ్చు, నాకు తెలిసినంత వరకు దాంట్లో తప్పు లేదు అనేటువంటి విషయం. కాబట్టి మనం ఎవరైనా కూడా ఒక జడ్జిమెంట్ వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే ఇబ్బంది, అది జుడిషియరీ కానీ అది ఎగ్జిక్యూటివ్ కానీ ఎవరం చేసినా తప్పే, తప్పును ఎవరు సమర్థించడం లేదు. కొందరు వ్యక్తులు కొన్ని చేసిండొచ్చు, కానీ దానికి ముఖ్యమంత్రి గారు కానీ మిగతా చాలా మంది మంత్రులకు కానీ ఎలాంటి దానికి ప్రమేయం లేదు. ఎవరైనా వ్యక్తులు చేస్తే అది ఇట్ ఈస్ దేర్ ఓన్, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, దానికి చట్టబద్ధంగా మీరు ఎవరు ఏ ఎవరు ఏ యాక్షన్ తీసుకున్నా అది అంతా కూడా రాజ్యాంగబద్ధంగా తీసుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ మోటివ్స్ అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా తప్పు, లోపపు ఇష్టము అని చెప్పడం కరెక్ట్ కాదు. నేనేంటంటే రాజ్యాంగబద్ధంగా ఒక ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు మేము ఆ చట్టబద్ధంగా వెళ్ళేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు కలగజేయడం లేకంటే ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ మీరు ఏది చేయవద్దు అన్నప్పుడు అందరికీ ఇబ్బంది వస్తుంది. ఇదంతా కూడా కోసం రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఏదైనా ఒక ప్రక్రియ జరిగితే దాన్ని ఎవరు అడ్డుకోలేరు. అలా జరగటం లేదనేమోగా ఇవన్నీ వస్తున్నాయి కాదా? ఏమండి ఇప్పుడు ఎవరు చెప్పాలి అది? రాజ్యాంగబద్ధంగా చేస్తున్నామని మేము అనుకుంటున్నాము. మేము ఎవరైనా కూడా ఒక తప్పు చేసినారని చెప్పి ఒక కమిటీ కానీ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఒక బ్యూరోక్రసీలో ఉండే ఆఫీసర్స్ కానీ సిబిఐ ఏసీబీ కానీ మిగతా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ వాళ్ళు ఒక 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 రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రిపోర్ట్ మీద ఏదైనా కూడా ఒక అవినీతి కానీ ఒక అక్రమం కానీ జరిగినప్పుడు అది ఎంక్వైరీ చేయొద్దా? చేయకపోతే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, ఒకే ప్రభుత్వం
ఇప్పుడు ఒక ఒక్క అంటే ఇంతకు ముందు జరిగినటువంటి గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి ఏ విషయం మీద కూడా మీరు ఎంక్వైరీ చేయవద్దు అని చెప్పి చట్టాలు ఇస్తే ఇక ప్రభుత్వాలు ఎందుకో అదే ప్రభుత్వాన్ని 1952 లో వచ్చిన ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు అంటే ఇప్పుడు ఇట్లాంటి అనేక విషయాలు ఉన్నాయి. నేను ఐఎమ్ నాట్ నేను అట్రిబ్యూటింగ్ ఎనీ ఇప్పుడు మోటివ్స్ అగ్రెస్ట్ ఎనీ పర్సన్ నా ఇది ప్రభుత్వం నేను చెప్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, ఇది అందరికి కూడా దిస్ ఇస్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్. కాబట్టి మనం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి అంటే మనం ఇట్ ఈస్ ఎన్ ఎవాల్వింగ్ డెమోక్రసీ సార్. ఇప్పుడు ఈ రోజు డెమోక్రసీలో అనేక మార్పులు ఉన్నాయి, ప్రజలకంతా అధికారం ఇవ్వాలి, ప్రజలంతా కూడా వాళ్ళకందరినీ కూడా ఎంపవర్ చేయాలి అనేటువంటిది ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి అన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ. అందులో ఒక చర్యగానే భావించాలి కానీ ఇది ఏదో ఒక రాజకీయ పార్టీ మీద అంటే రాజకీయ మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నేను చెప్పిందే, నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కానీ బ్రాడర్ విషయాల్లో ఒక కన్సెన్సస్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో మనకు ముందుకు పోతాం, ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. ఈ ఎవాల్వింగ్ డెమోక్రసీలో ఒక ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు ఒక మేలు జరుగుతుంది అని చెప్పి నేను చెప్పగలను. రైట్, లక్ష్మీనారాయణ గారు చూస్తున్నాండి, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారి వ్యాఖ్యలు ఈయనకి కూడా కాస్త అసహనం ఉండే పరిస్థితి కనిపిస్తున్నది. అంటే అసహనానికి కారణాలు కూడా ఆయన చెప్తున్నారు. ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం ఏదైనా ఒక చర్యలు చేపట్టినప్పుడు ఒక పనులు చేపట్టినప్పుడు దానికి అడుగడుగున అడ్డుపడుతున్నారు, ఏ రకంగా మేము పాలన చేయాల్సి ఉంటుంది, దీని మీద అసహనానికి కొంతమంది గురవుతున్నారేమో అని చెప్పే పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉంటాయా, కోర్టులు కావాలని అడ్డు పెట్టే పరిస్థితి ఉంటుందా? రాజ్యాంగంలో మూడు అంగాలు ఉన్నాయని, విభాగాలు ఉన్నాయని గోవిందరెడ్డి గారు కూడా చెప్పారు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ మరియు జుడిషియల్. ఇప్పుడు ఏంటంటే చట్టాలు చేయడం అన్నది లెజిస్లేటివ్ యొక్క బాధ్యత, శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ ఆ చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూటివ్ యొక్క బాధ్యత. తర్వాత ఈ చేసిన చట్టాలు అన్నవి రాజ్యాంగబద్ధంగా లేకుంటే వాటిలను కోర్టులు కొట్టివేస్తాయి చాలా చోట్ల. ఆ తర్వాత వచ్చేసి ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏవైనా ఇవస్తే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళతారు, ఈ విధంగా చేస్తున్నారు దీనివల్ల మాకు, అప్పుడు కోర్టు అన్నది నిర్ణయించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు చేసిన దీంట్లో కరెక్టా తప్ప అని. దాన్ని బట్టి సపోజ్ ఒకరికి అది నచ్చకపోతే పై కోర్టులకు వెళ్ళొచ్చు, ఇది మనకున్న ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కోర్టులు అన్నవి ఒక ఎంపైర్ లాగా ఉంటారన్నమాట. ఎంపైర్ అంటే ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అందరూ బాగా ఆడుతుంటే ఎంపైర్ పట్టించుకోడు. అవును, ఎప్పుడైతే ఎవరైనా కొద్దిగా దాన్ని చేస్తే మొదట ఎల్లో కార్డు తీస్తారు, తర్వాత వచ్చేసి బ్లూ కార్డ్ తీస్తాడు, తర్వాత ఫైనల్గా రెడ్ కార్డ్ చూపిస్తారు అన్నమాట. ఇది మనకున్న ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్ కూడా చూస్తున్నాం. సపోజ్ ఒక ఎంపైర్ డెసిషన్ ఇస్తాడు, ఆ ఎంపైర్ డెసిషన్ మనకి ఇవ్వకుంటే మనం రివ్యూకి వెళ్ళొచ్చు. అవును, ఆ రివ్యూకి వెళితే ఒక థర్డ్ ఎంపైర్ అని ఆ బాక్స్ లో కూర్చొని అతను అన్ని అనలైజ్ చేసి అది కరెక్టా కాదా అని తప్ప అని చెప్తారు. ఇది మనకు ఆటల్లో కానీ మనకు రాజ్యాంగంలో ఉన్న కానీ వ్యవస్థ. ఇందులో ముఖ్యంగా మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ వ్యవస్థల యొక్క గౌరవాన్ని కాపాడడం, పార్లమెంటు వ్యవస్థని, లెజిస్లేచర్ని, ఎగ్జిక్యూటివ్ని, జుడిషియరీ వీళ్ళందరి గౌరవాలను కాపాడడం మన అందరి ధర్మం యాజ్ ఎ సిటిజన్ అన్నది మనం తెలుసుకోవాలి. ఎవరికైనా ఏదైనా నచ్చకపోతే దానికున్న రెమెడీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి. అలా కాదని చెప్పేసి ఒక వ్యవస్థని ఇంకొక వ్యవస్థని మనం దూషించుకుంటూ వెళితే ఏమవుతుందంటే అక్కడ పరిస్థితి సరిగా ఉండదు. మీకు ఒక్క విషయం చెప్తా, ఫిడెల్ కాస్ట్రో గారు అని చెప్పేసి క్యూబాలో ఆయన అధ్యక్షుడిగా ఉండేవారు, ఆయన ఒక మాట చెప్పాడు, ఒక చోట అభివృద్ధి అన్నది శాంతి ఉంటే అభివృద్ధి జరుగుతుంది, శాంతి ఎప్పుడు ప్రస్థాపితమవుతుందంటే ఎప్పుడైతే న్యాయం ఉంటుందో అక్కడ ప్రస్థాపితమవుతుంది, న్యాయం ఎప్పుడు ప్రస్థాపితమవుతుందంటే రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు అవుతుంది, రూల్ ఆఫ్ లా అన్నది ఎప్పుడు ప్రస్థాపితమవుతుందంటే చట్టాలను చక్కగా అమలు చేస్తే అప్పుడు రూల్ ఆఫ్ లా అమలు అవుతుంది. ఇంతకుముందు మనం బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం, బీహార్ లో డెవలప్మెంట్ లేదు అక్కడంతా ఇది ఉంది అని చెప్పేసి, ఎందుకన్నామంటే అక్కడ రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి. అందువల్ల అటువంటి పరిస్థితులు రాకుండా ఏవైతే మన ఏజెన్సీస్ ఉన్నాయో, జుడిషియరీ ఉందో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కాషన్ చేస్తూ వెళుతుంటారు. ఇప్పుడు ఫైనల్ గా జుడిషియరీ తన జడ్జిమెంట్ లో ఇంకా ఏమీ రాయలేదు. ఇవన్నీ ఏంటంటే మధ్యంతరి విచారణలో వాళ్ళు చేస్తున్న కామెంట్స్, అది ఎందుకంటే ఒక కాషన్ ఇస్తూ వెళుతూ ఉంటారు అన్నమాట, ఇలా ఉంది కాబట్టి ట్రై టు మెండ్.
ఆ విధంగా మార్పులు చేసుకోండి అని సూచనలు చేస్తూ ఉంటారన్నమాట. అది జ్యుడిషియరీ తన చేస్తున్న విధానం. అందువల్ల ఇందులో ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విధమైన భాష వాడుతున్నాం అన్న దాని గురించి ఈ రోజు మనం పెట్టుకున్న చర్చ. అందుకని మనకు ఏదైనా నచ్చకుంటే దాన్ని హయ్యర్ కోర్టులోకి వెళ్ళి దాన్ని రెమెడీ తీసుకోవాలి. అందువల్ల వ్యవస్థలను దూషించుకుంటూ వెళితే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకు ఉండాల్సిన గౌరవం పోవడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఏదైతే ఉండాలో అది ప్రజలలో పోగొట్టకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నది మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయం అండి. వర్మ గారు రైట్. తోసిరెడ్డి గారు వారు చెప్పినట్టు అంపైర్ ఏం ఆడాడు క్రికెట్. అవును, వచ్చినప్పుడు ఆయన డెసిషన్ ఫైనల్, ఆయన మీద కావాలంటే గౌరవం కోర్టు ఉంటాయి. ఎంత తప్పని చేసి ఆయన క్రికెట్ ఆడినంత మాత్రాన ఆయన క్రికెట్ ఆడేవాళ్ళం, మేము ఆడుతుంటే పరుగులు తీసేవాళ్ళము చేసేవాళ్ళము, మాకు తెలియ మాకు తెలియని వచ్చేసి తెలుస్తున్నా అని దానికి లేదు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఫైనల్ గా మనం రాజ్యాంగాన్ని పెట్టుకున్నాము, రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చట్టాలు చేయాలా. కాబట్టి రాజ్యాంగానికి ఏ కొంచెం వ్యతిరేకంగా ఉన్నా చట్టం పార్లమెంట్ చేసిన చట్టాలు కానీ అసెంబ్లీ చట్టాలు కానీ అవి రాజ్యాంగ విరుద్ధమని కొట్టేస్తారు. చట్టానికి వ్యతిరేక చట్టానికి అనుగుణంగా జీవోలు రావాలా, రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు రావాలా, చట్టాలకు అనుగుణంగా జీవోలు రావాలా. ఆ జీవోలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా డెఫినెట్గా అవి కొట్టివేయబడతాయి. ఆ జీవోలను ఇంప్లిమెంటేషన్ చేసేది మన ఎగ్జిక్యూటివ్. ఆ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఆ జీవోలను సక్రమంగా ఆ జీవోల ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయకున్నప్పుడు కానీ అప్పుడు ఆటోమేటిక్గా ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఇది ఒక స్టెప్ అన్నమాట, రాజ్యాంగము చట్టాలు జీవోలు ఎగ్జిక్యూషను. ఎగ్జిక్యూషన్లో ఇప్పుడు చెప్పండి, క్రికెట్ వచ్చేసి బౌలర్స్ ఉంటారు, బ్యాట్స్మెన్ ఉంటారు, ఉంటారు, ఫైనల్గా వచ్చేసి ఏదన్నా జరిగినప్పుడు వచ్చేసి అంపైర్ చెప్పింది వింటారు. ఇక్కడ కూడా వచ్చేసి రాజ్యాంగము చట్టాలు జీవోలు ఎగ్జిక్యూషను, దీంట్లో ఎక్కడైనా లోపాలు జరిగినప్పుడు ఫైనల్ గా రాజ్యాంగం పెట్టుకొని కోర్టులు తీర్పిస్తాయి. ఆ తీర్పు నీకు పైకి అవకాశం ఉంది. ఇంకా ఆయన న్యాయంతో మళ్ళీ ఇంపీచ్మెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగము అన్ని అవకాశాలు కల్పించింది అన్ని విభాగాలకు. ఈ పౌరుడికి ఎంపీకి ప్రభుత్వ దొరక రెమెడీ మార్గం కల్పించింది. అందరూ ఉపయోగించకుండా ఈ విధంగా చేసేటప్పటి డెఫినెట్ గా వచ్చి ఇది ఆటవిక రాజ్యాన్ని తీస్తుంది. జుడిషియరీ లేనప్పుడు ఆటవిక రాజ్యం మైట్ ఈజ్ రైట్, ఎవరి శక్తి ఉంటే చంపుకుంటాడు. ఆటవిక రాజ్యంలో అడవుల్లో కదా జంతువులు వచ్చేసి ఆ జంతువు ఈ జంతువును ఈ జంతువు అందువును ఆఖరికి మొత్తం పోతుంది. ఫైనల్ గా ప్రజాస్వామ్యం పోయి ఆటవిక రాజ్యం వస్తుంది. కాబట్టి ఆంగిల్ ఆలోచించాలి. ఇక్కడ మెజారిటీ ఏ ప్రభుత్వంకి వచ్చినా ఒక ఓటు గెలిచినా అది ప్రభుత్వమే, ప్రంపర్మీయత గెలిచినా ప్రభుత్వమే. ప్రభుత్వం అన్నంత మాత్రాన వచ్చేసి సుప్రీం కాదు కదా. ఈ దేశంలో ప్రధానమంత్రి జీలేకపోయినారు, మొత్తం బీహార్ను దశాబ్దాల పాటు శాసించినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నాడు, మొత్తం తమిళనాడును దశాబ్దాల పాటు శాసించిన జైలులతో కూడా చట్టం ప్రకారంగా కోర్టు జైలుకు పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇదేమి ఇంతకంటే పెద్ద పెద్ద ప్రజానాయకులు కూడా ఆఖరికి చట్టం ముందు రాజ్యాంగం తలవంచ తప్పలేదు. కాబట్టి ఏదో ఇక్కడ మాత్రమే నిన్న కాక మనం వచ్చినంత మాత్రానే మొత్తం వచ్చేసి గతంలో ఇంత ప్రజా తీర్పున్న నాయకులు కాదు, అందరూ ఉన్నారు. ఎవరు ప్రజా తీర్పు ఎంతున్నా ఫైనల్ గా రాజ్యాంగం సుప్రీం. ఆ రాజ్యాంగం సుప్రీం అనేది గుర్తిస్తే చాలు, మిగతా అన్ని సెటిల్ అయిపోతాయి. మేమే సుప్రీం కాదు, మాకంటే పైన ఉన్నాయి అనే ఒక అభిప్రాయం వస్తే గనా డెఫినెట్గా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అది లేనప్పుడు బరి తెగించినప్పుడు ఆటవిక రాజ్యం వస్తుంది. స్వప్నాదేశ్వర గారు, గోవిందరెడ్డి గారు, అంటే ఇందులో 100% చట్టాలను గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి. ఇది ఆటవిక రాజ్యము లేకపోతే మేము ఏది గౌరవించడం లేదు, రాజ్యాంగబద్ధంగా పోవడం లేదు అనేటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే ఇంక దానికి నేనేం చెప్పలేను. తులసిరెడ్డి గారు, ఆయన ఒక పొలిటికల్ పార్టీలో ఆయనకు ఒక వీసు ఉంటాయి కాబట్టి దాని గురించి కాదు. ఇప్పుడు మనం రాజ్యాంగబద్ధంగా ఎక్కడ వెళ్ళకపోయినా కూడా మేము ఇప్పుడు ప్రతి ఏ విషయంలో కూడా ఎవరిని చట్టబద్ధంగా వెళ్ళకుండా చట్టబద్ధంగా పోకుండా ఆటవిక రాజ్యం చేస్తున్నాము అనేటువంటిది కరెక్ట్ కాదు. పార్టీలో మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాం, ఆ చర్యల వల్ల కొందరికి నచ్చకపోవచ్చు, వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులు జడ్జిమెంట్స్ ఏమిచ్చినా కూడా
రాజ్యాంగబద్ధంగా మేము ఉండేటువంటి ప్రత్యామ్నాయంగానే వాటిని ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. వారు చెప్పినటువంటి విషయాలు వారు ఎంపైర్ గా ఏదైతే ఉన్నారో ఎంపైర్ గా అది ఖచ్చితంగా దాన్ని ఎవరికి ఏ విషయం లేదు సార్. కానీ ఎవరో ఇప్పుడు ఒకరో ఇద్దరో కొంతమంది వ్యక్తులు వారి యొక్క పర్సనల్ అభిప్రాయాలను చెప్పినంత మాత్రాన అదంతా పార్టీకి అంటగట్టి పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా గోవింద్రెడ్డి గారు విరుద్ధము అనేటువంటి ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. గోవింద్రెడ్డి గారు బయట వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదండి, స్పీకర్ గారే పబ్లిక్ గా మాట్లాడారు కదా. స్పీకర్ గారే పబ్లిక్ గా మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు కామెంట్లు చేసినా ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కొన్ని మాట్లాడుతున్నారు, కొంతమంది అధికార పార్టీలో ఉండే వాళ్ళు కొన్ని మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి కానీ ఉండే మంత్రులకు మిగతా అందరికీ అట్రిబ్యూట్ చేయడము, మొత్తం పార్టీకి అట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఈ సోషల్ మీడియాలో రకరకాలు ఎవరైనా కూడా రైట్. గోవింద్ రెడ్డి గారు ఎందుకు అవకాశం ఇస్తున్నారు చెప్పండి. రైట్, మేమేమీ అది ముఖ్యమంత్రి గోవింద్ రెడ్డి గారు ఒక విషయం లేదు. గోవింద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి కూడా ఓకే. గోవింద్ రెడ్డి గారు గోవింద్ రెడ్డి గారు ఇలా మాట్లాడుకుంటే ఆయన యొక్క ప్రోత్సాహం ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే గోవింద్ రెడ్డి గారు ఇలా మాట్లాడుకుంటే అవకాశం ఎవరిస్తున్నారు? ఇలా చర్చలు పెట్టుకుంటే అవకాశం ఎవరిస్తున్నారు? ఎవరైనా బయట వాళ్ళు ఇస్తున్నారా? ఏమండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గానీ ఖచ్చితంగా ఆయన అందరికి కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు రిస్ట్రెయింట్ గా ఉండాలి, ఎవరు కూడా చట్ట ప్రకారమే వెళ్ళాలి, రాజ్యాంగబద్ధమే పరిపాలన జరగాలి. ఇప్పుడు ప్రతి వారం కూడా ఎస్పీలు జిల్లా కలెక్టర్లతో మిగతా బ్యూరోక్రసీతో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ లో ఇప్పుడు సార్ లక్ష్మీనారాయణ గారు చెప్పినారు రూల్ ఆఫ్ లా అని, మీరు చట్టబద్ధంగా వెళ్లాల్సిందే, చట్టాన్ని అతిక్రమించడానికి లేదు. అది ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేవాళ్ళు కాదండి. కులాలకు మతాలకు చివరికి పార్టీలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అని కూడా ఆయన చాలా చాలా సార్లు చెప్తున్నారు. రూల్ ఆఫ్ లా ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మనం చట్టబద్ధమైనటువంటి పరిపాలన చేయాలనేది ఒక ప్రభుత్వ అధినేత నుంచి వస్తున్నటువంటి మాటి మాటికి అదే మాటలు. ఈవెన్ లెజిస్లేటివ్ మీటింగుల్లో కూడా ఆయన చెప్తున్నారు నాకు చట్టబద్ధంగా మీరు వెళ్ళాలి, అందరి ఎమ్మెల్యేలకు కూడా అదే చెప్తున్నారు ఆయన. కానీ ఎవరైనా అతిక్రమించినా వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ రైట్. లక్ష్మీనారాయణ గారు మరొక అంశానికి వస్తే, ఇప్పుడు రోజువారీ విచారణ జరుగుతుంది రాజధాని భూముల విషయంలో. ఎవరైతే భూములు ఇచ్చారో రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న దాని మీద విచారణ జరుగుతున్న పరిస్థితి. ఒక పక్క ప్రతిపక్షాలన్నీ కూడా ఖచ్చితంగా అమరావతి రాజధాని అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు ప్రాంతాల్లో రాజధాని అనే నినాదంతో వాళ్ళ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 300 రోజులు కావస్తుంది, వాళ్ళ ఆందోళనలు ఒక పక్క చేస్తూనే ఉన్నారు. దీని మీద ఎటువంటి క్లారిటీ లేదు, ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటే అందులో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? ముఖ్యంగా మీరు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ ఐ థింక్ 29,000 మంది వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఒక అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కట్టిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారికి సిడిఆర్ఏ వారికి మధ్య ఒప్పందాలు జరిగాయి, అది కూడా బాండ్ పేపర్ మీద, 100 రూపాయల బాండ్ పేపర్ మీద వాళ్ళు చేసుకోవడం జరిగింది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అన్నవి వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే సిడిఆర్ఏ అనే ఒక చట్టం, యాక్చువల్గా మీరు ఏపీ జనరల్ క్లాజెస్ యాక్ట్ అని చూస్తే 1891లో చేసిన చట్టం. అందులో ఏంటంటే సెక్షన్ 8 ప్రకారం ఏదైనా ఒక చట్టాన్ని మనము రద్దు చేయాలంటే అంతకుముందు ఆ చట్టం ప్రకారంగా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా మనం నెరవేర్చాలి, ఆ నెరవేర్చకుండా ఏదైనా చట్టాన్ని మనం రద్దు చేయలేమన్నది స్పష్టంగా మనకు ఏపీ జనరల్ క్లాజెస్ యాక్ట్లో ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఈ విధంగా వాళ్లకు చెప్పి ఆ తర్వాత వాళ్ళ దగ్గర బాండ్ పేపర్ రాయించుకొని ఆ తర్వాత ఇప్పుడు ఆ ఏవైతే హామీలు ఇచ్చామో అవి చేయకుంటే వాళ్ళు నష్టపోతారు కాబట్టి రైతులందరూ చాలా మంది ఇక్కడికి భూములు ఇచ్చిన వారంతా కూడా కోర్టుకు వెళ్ళారు. అందువల్ల అన్ని పిటిషన్లు ఇప్పుడు కోర్టు ముందు ఉన్నాయి, వాటన్నిటిని కూడా బ్యాచ్ వైజ్ పిటిషన్ గా చేసి డే టు డే వాళ్ళు నిర్ణయాలు తీసుకుందాము, ట్రయల్ జరుపుదాము, ఆర్ ఆర్గ్యుమెంట్స్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అవకాశం ఇచ్చారు.
అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఒక విషయం వచ్చేసి రెఫరీ పరిధిలో వెళ్ళిపోయింది కాబట్టి ఆ రెఫరీ ఏ విధంగా మనకు ఆదేశం ఇస్తారో చూడాలి ఆదేశానికి గనుక నచ్చకుంటే వాళ్ళు పై కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట నేను ఎప్పుడూ కూడా మాట్లాడుతున్నది ఏంటంటే భావోద్వేగాలు కాకుండా మనం ఏంటంటే రాజ్యాంగాన్ని బట్టి మన చట్టాలను బట్టి మాట్లాడాలి అందుకని మీరు యాక్చువల్గా 2019వ సంవత్సరం గానీ మీరు ఒకసారి తీరిగ్గా ఉన్నప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే ప్రపంచంలో ఎక్కువగా వాడబడిన పదం ఏంటంటే పోస్ట్ ట్రూత్ అన్నది వాడబడిన పదం పోస్ట్ ట్రూత్ అంటే ఏం చేస్తున్నారంటే చాలా మంది భావోద్వేగాలను రెచ్చగొట్టి మెయిన్ విషయాలను పక్కన పెట్టడం ప్రపంచం వ్యాప్తంగా జరుగుతుంది అన్నది తేలిన విషయం అనమాట యాక్చువల్గా ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే పాలిటిక్స్ అన్నవి కేవలం ఎలక్షన్స్ అప్పుడు చేస్తే బాగానే ఉంటుంది వన్స్ ఎలక్షన్స్ అయిపోయి నిర్ణయించిన తర్వాత మనం ప్రజా అభివృద్ధి ఎలా జరుగుతుందని అందరూ కలిసి కనుక కూర్చొని చేయగలిగితే ఏమవుతుందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు యునైటెడ్ నేషన్స్ కి పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించారు అక్కడ మాట్లాడడానికి అంటే ఇలా సుబ్రహ్మణ్యం స్వామి గారిని అపాయింట్ చేయడం ఇలా రకరకాల ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అంటే ఈ పాలిటిక్స్ అన్నవి కేవలం ఎలక్షన్స్ కు మాత్రమే పరిమితమై ఆ తరువాత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అందరం కలిసి ఒక కుటుంబంలా గనుక మనం ఆలోచించి ఆ పెద్ద మనసుతో మనం అంతా చేయగలిగితే ఏమవుతుందంటే రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్లే అవకాశానికి మనకు అందరికీ ఉందన్నమాట అందువల్ల అన్ని ప్రభుత్వంలో ఉన్న పక్షం కానీ మిగతా పక్షాలు కూడా ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని నంబర్ వన్ కు తీసుకువెళ్లే అవకాశం మనకు ఉందని నేను మొన్న కూడా చెప్పాను ఈ రోజు కూడా మళ్ళా దాని గురించి వ్యాఖ్యానిస్తున్నాను రైట్ లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పిన అంశం చూస్తే కోర్టు అంశంలో ఉంటే అసలు ఎప్పటికి ఇది క్లియర్ అవుతుందండి ఇన్ని వందల పిటిషన్లు కోర్టులో ఉన్నప్పుడు ఒక పక్క ఎక్కడ రాజధానో తెలియని పరిస్థితిలో అసలు అభివృద్ధి ఎలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందండి అసలు ఒక క్యాపిటలే లేనప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తారా అందుకనే ఏంటంటే ఇప్పుడు అందుకనే వాళ్ళు డే టు డే చేస్తామన్నారు అంటే రోజువారీగా చేయడం అందుకనే మనం అప్పుడప్పుడు ఫాస్ట్ ట్రాకింగ్ అనుకుంటాం కొన్ని ఏవైతే చట్టాలు ఉన్నాయి ఏవైనా ఇవి జరిగితే వాటిని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి ఇస్తాం అంటే త్వరగా దాన్ని అందుకనే ఒక బెంచ్ ముగ్గురు జడ్జీలు ఉన్న బెంచ్ రోజు కూర్చొని మేము చేస్తామని అన్నారంటే దాంట్లో త్వరగా పరిష్కరించాలి దాని విషయంగా ఒక నిర్ణయం వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అందువల్ల ఇక్కడ ఆందోళన చేస్తున్న భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అందువల్ల ఒక క్లారిటీ రావడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రపంచం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది ఇంత ఇప్పుడు ఏంటంటే ప్రపంచం ఒక గ్రామంగా మారిపోయింది అందువల్ల జరిగే ప్రతి విషయం కూడా అందరికీ తెలుస్తుంది రేపు ఎవరైనా ఇన్వెస్టర్లు రావాలన్నా కూడా మా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటుందా దాని మీద రిటర్న్స్ వస్తాయా ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కాబట్టి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా గనక పరిష్కారం అవుతే ఏమవుతుందంటే రేపు అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ఉద్యోగాలు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి ఈ దృష్టిలో డే టు డే ఏదైతే హైకోర్టు వారు చేస్తున్నారో అది త్వరగా పరిష్కారం అవుతుంది ఆ తర్వాత కూడా ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళవచ్చు మనం చెప్పలేము దాన్ని ఎందుకంటే ఇన్ని పిటిషన్లు వేసిన వాళ్ళు రేపు కోర్టు ఇచ్చే తీర్పు తమ పక్షంగా లేదనుకున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు అందువల్ల ఏంటంటే ఇది కొద్దిగా సమయం పడుతుంది కానీ డే టు డే చేస్తున్నారు కాబట్టి త్వరగా వస్తుంది అన్నది మనం ఒక ఆశాభావంతో ఉండవచ్చు అండి రావాలి కూడా త్వరగా కూడా దీని విషయం పరిష్కారం అవ్వాలి అవునండి తులసిరెడ్డి గారు రాజధాని సీరియల్స్ కి ముగింపు ఎప్పుడు వచ్చే పరిష్కారం ఉంటుందండి వారు చెప్పినట్లు డే టు డే కాబట్టి కొంత ఉంటుంది అయినప్పటికీ పైకి అప్పీల్ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా మిగతాకి ఇప్పుడు 28 ఇయర్స్ కేసు కొనే జరిగినట్టుగా బాబ్రీ మసీదు విధించినట్టు 28 ఇయర్స్ అయినట్టు అంత పట్టదు కానీ డెఫినెట్గా కొంత మరి రోజులు నెలలు కాదు డెఫినెట్గా కొన్ని ఎక్కువ మరి ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పట్టే అవకాశం ఉంటుంది ఈ రెండు చట్టాల మీద నా అవగాహన అంతే నా అవగాహన మేరకు ఒకటి వికేంద్రీకరణ చట్టం రెండు సిఆర్డిఏ రద్దు చట్టం వికేంద్రీకరణ చట్టానికి సంబంధించి నా అవగాహన మేరకు ఏమంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్ జుడిషియల్ క్యాపిటల్ మూడు ఆ వికేంద్రీకరణ చట్టంలో మూడు పెట్టారు సెక్షన్ 7 కింద దీంట్లో జుడిషియల్ క్యాపిటల్కు పెట్టినటువంటి ఆ సెక్షన్ సబ్ సెక్షన్స్ రేపు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని అభిప్రాయం ఎందుకంటే యాక్చువల్గా కర్నూలులో రాయలసీమలో హైకోర్టు కావాలని మొదటి నుంచి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు నేను కానీ ప్రజెంట్ పరిస్థితి ఆల్రెడీ 2018 డిసెంబర్ 26న భారత రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ చేశారు అంటే ప్రాసెస్ అంతా అయిపోయి దాన్ని బట్టి హైకోర్టు అనేది జుడిషియల్ క్యాపిటల్ అనేది ఇది భారత రాష్ట్రపతి పరిధిలో ఉంది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు తన పరిధిలో లేని అంశాన్ని రాష్ట్రం వచ్చేసి చట్టంలో పెట్టింది
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ గురించి ఒకవేళ రాష్ట్రానికి అధికారం ఉంది ఒకవేళ అనుకున్నా కానీ జుడిషియల్ క్యాపిటల్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయొచ్చు అంతవరకే కానీ అది చట్ట రూపంలో పెట్టి ఆల్రెడీ భారత రాష్ట్రపతి నోటిఫై చేసిన దానికి దాన్ని సెక్షన్ 7 లో సబ్ సెక్షన్ 3 లో ఉంది పెట్టారు బహుశా రేపు ఆ చట్టము కొట్టేసడానికి అది ఒక మెయిన్ ఆధారం అయ్యే అవకాశం ఉంది అది వికేంద్రీకరణ ప్రకారం రెండవది సిఆర్డీఏ రద్దు చట్టానికి సంబంధించి జనరల్ గా పెద్ద కామన్ సెన్స్ అవసరం ఉండే ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగినప్పుడు బైలేటరల్ అగ్రిమెంట్ జరిగినప్పుడు దాన్ని యూనిలేటరల్ గా రద్దు చేసుకునే అవకాశం లేదు ఇద్దరి మధ్య బైలేటరల్ అగ్రిమెంట్ కాబట్టి ఇద్దరు మళ్ళీ రద్దుకైనా సరే ఇద్దరు అగ్రిమెంట్ అయితేనే అవుతుంది అప్పనిచ్చేసి యూనిలేటరల్ గా చేసుకునే అవకాశం లేదు సింపుల్ కామన్ సెన్స్ తో కాబట్టి ఇది రేపు సిఆర్డీఏ రద్దుకు సంబంధించి ఇది బహుశా అడ్డంకి అవుతుందేమో అని ఒక జస్ట్ కామన్ సెన్స్ అభిప్రాయమే తప్ప మిగతా అనేక అంశాలు ఉంటాయి అనేక చట్టాలు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ నా అవగాహన మేరకు జరగచ్చునేమో అనిపిస్తుంది ఇదైనా తొందరగా హైకోర్టు జరిగి మళ్ళీ సుప్రీంకోర్టు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ టైం కాకుండా మరీ అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత తొందరలో కాకుండా పోయే మీడియాగా జరిగే అవకాశం ఉందని నా అభిప్రాయం రైట్ గోవింద్ రెడ్డి గారు మీ అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ మీ నినాదం పట్టాలకే పరిస్తుందా ఇప్పుడు అంటే మూడు రాజధానుల విషయంలో మా పార్టీ విధానం అన్ని ప్రాంతాల్లో వేరే వేరే ప్రాంతాల్లో మూడు ప్రాంతాల్లో పెట్టాలి అనేక చోట్ల అభివృద్ధి చెందాలి రెండోది కూడా ఇచ్చినటువంటి పెట్టినటువంటి కమిటీలు ఇంత పెద్ద మహానగరంగా మనము ఎన్ని లక్ష కోట్లకు పైగా పెట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి అమరావతిలో డెవలప్మెంట్ కాక కావడం కష్టమని చెప్పి పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి రిపోర్ట్ల సందర్భంగా మేము ఒక ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్లు వెంటనే మేము రాయలసీమలో కావాలని అన్నంత మాత్రం అంటే చట్టంలో పెట్టినాం అంటే అంత మాత్రం ప్రొసీజర్ ఫాలో కాకుండా మేమే ఇక్కడ తీసుకుపోయి అక్కడ పెడతామని కాదు అది కేంద్ర ప్రభుత్వము నిర్ణయించే కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అట్లే సుప్రీంకోర్టు కూడా నిర్ణయాలు ఇవ్వాలి అది ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే అది చేస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఏదైనా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయమని రెండు మూడు సార్లు కూడా కేంద్రానికి అక్కడ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీ ఫాలో ది ప్రొసీజర్ ఇది ప్రతి ఒక్కటి కూడా చట్టబద్ధంగానే వెళ్తూ ఉంది సార్ ఇప్పుడు మిగతా వాళ్ళు ఇది జరగకూడదు ఏదో ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్క్రెడిట్ చేయాలనేటువంటిది కొందరి ఆలోచనలు ఉంటే ఇంకా దానికి దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ లెట్ అస్ వెయిట్ ఇప్పుడు ఇది ది బాల్ ఈజ్ ఇన్ ద హైకోర్టు సో హైకోర్టు ఏం చెప్తుంది హైకోర్టు ఉద్దేశం రెండోది కూడా రాజ్యాంగంలో చట్టాలు చేసేటువంటి అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది ఆ చట్టాలను ఇంటర్ప్రిట్ చేసేటువంటి అధికారం జుడిషియరీకి ఉంటుంది కాదని చెప్పడం లేదు ఇప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలి ఆ కాంపెన్సేషన్ రేపు పొద్దున న్యాయస్థానాలు ఏ విధంగా చెప్తాయో ఆ విధంగా వెళ్ళడానికి కానీ చట్టాలే చేయకూడదు ఇది ఒకసారి అంతకు ముందు ఒక అగ్రిమెంట్ సిఆర్డీఏతో అగ్రిమెంట్ చేసుకున్నది గత ప్రభుత్వాలు అనేది అది కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్పే విషయం చట్టాలు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కాబట్టి మేము ఇది వెయిట్ చేస్తాం ఇప్పుడు దీని మీద మేము ఒక నిర్ణయం తీసుకున్నాము రాజ్యాంగం కల్పించినటువంటి ఒక నిర్ణయాన్ని ఇది అంతా కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అనుకుంటున్నాము ప్రజల కోసము అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలి అనేటువంటిది ఏ ఒక్క విజయవాడలోనే ఇప్పుడు గత ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా గొప్ప గొప్ప నగరం నిర్మే నగరాలు ఆ నగరాన్ని నేను ఏ హైదరాబాదో లేకంటే ఏ చెన్నైయో ఏ ముంబాయి పట్టణాన్ని నేను విజయవాడలో మరి నిర్మిస్తాను అన్నప్పుడు ఈజ్ నాట్ ప్రాక్టికబుల్ పాసిబుల్ కాదు మనకు ఉండేటువంటి దీంట్లో కాబట్టి ఉన్న ఎక్కడ క్యాపిటల్ పెట్టుకోవాలో మా విజ్ఞతతో మేము ఆలోచన చేసినాము దాని అంతా కూడా ప్రజల ఆమోదం ఉంది దీని విషయంలో కొన్ని ప్రతిపక్షాలు కానీ కొన్ని గ్రామాలు కానీ నిజానికి ఆ గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులు అమరావతి చుట్టుపక్కల ఉండే వాళ్ళ వ్యక్తులు వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్లే రాష్ట్రంలో ఉండేటువంటి అందరి ఇంట్రెస్ట్లు అని చెప్పి మనం ఎలా చెప్పాలి వర్మ గారు ఇప్పుడు కాబట్టి ఇది ఒక ఎలక్టెడ్ ప్రభుత్వం అక్కడ కూడా
మాకు ఆ ప్రాంతాల్లో కూడా మాకు అధికారాలు ఇచ్చినారు. ఇప్పుడు సార్ అక్కడ చిన్న మేము ఇళ్ల స్థలాలు ఇస్తాము అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు కొంతమంది. అంటే ఎంతమంది లిటిగెంట్స్ ఉన్నారో చూడండి. సో ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక క్యాపిటల్ అనేది ఏదో ఒక సామాజిక వర్గానికే చెందుతుంది, సంబంధిస్తుంది, అక్కడ బీదలు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయాలు. వాళ్ళ అభిప్రాయాలు దాన్ని మేము ఎట్లా సమర్థించాలి? కాబట్టి ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ బిఫోర్ ది హైకోర్టు. మరి జరగనియండి. ఇప్పుడు వారు పెద్ద లక్ష్మీనారాయణ గారు అన్నట్టుగా ఇవన్నీ కూడా సత్వరము, ఇవన్నీ కూడా జస్టిస్ రావాలి. సంవత్సరాల తరబడి కోర్టుల్లో ఉంటే ప్రజలకు నష్టపోతారు. కాబట్టి ఏదైనా కూడా కోర్టులు ఎంత తొందరగా తేల్చితే మరి అంత మంచిది, అది రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పేది మా అభిప్రాయం. సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, ఇప్పుడు కోర్టులు కన్నా చాలా మంచి గౌరవం ఉంది, రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్తాం. బట్ మనకున్నటువంటి రాజ్యాంగబద్ధం ఇచ్చినటువంటి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం అది చేయనే చేయకూడదు, ఇక్కడ ఆటవిక రాజ్యం ఇది అని చెప్పి అట్లాంటి కామెంట్లు అట్లా అనుకోవడంలో ఇంకా మరి ఇంకా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే వదిలేద్దాము. అంతే తప్ప ఇందులో నథింగ్ రాంగ్. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యలు కూడా తప్పు అని చెప్పడానికి లేదు అని చెప్పి మళ్ళీ మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీనారాయణ గారు, మీరు డే వన్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను రాజధాని అంశాలు అవనివ్వండి, అక్కడ జరుగుతున్న ఆందోళన అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అవనివ్వండి, ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే వాస్తవంగా న్యాయపరంగా ఉండే టెక్నికల్ ఇష్యూ అవనివ్వండి, రాజ్యాంగబద్ధంగా ఉండే వీళ్ళకి రావాల్సినవి ఏవైతే ఉంటాయో, రాజ్యాంగబద్ధంగా వీళ్ళు అమలు చేయవలసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ మొత్తం పరిధి చూసుకుంటే మూడు ప్రాంతాల్లో రాజధానులు అన్నది సాధ్యమేనా, లేకపోతే అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండే అవకాశం ఉంటుందా? లాస్ట్ ఛాన్స్ ప్లీజ్. లాస్ట్ ఛాన్స్. సో ఇందులో మీరు నేను అంటున్నది ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇందులో దెర్ ఇస్ నో డౌట్. అందుకనే నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే తమిళనాడు మోడల్ ఒకటి ఫాలో అవడం చాలా ముఖ్యమని నేను ఎప్పుడు చెప్తుంటా. తమిళనాడులో వాళ్ళు ఏం చేశారంటే ఏ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి చేయాలి అన్నది నేను ఎప్పుడు చెప్తాను. అభివృద్ధి అంటే బిల్డింగ్స్ కాదు అన్నది నా అభిప్రాయం. బిల్డింగ్స్ అంటే గవర్నమెంట్, అభివృద్ధి అంటే గవర్నెన్స్. అందువల్ల మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అన్నది మన ప్రిన్సిపల్. అది మీరు చూసుకుంటే తమిళనాడులో క్లస్టర్ మోడల్స్ వాళ్ళు డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శివకాశిలో తీసుకుంటే ప్రింటింగ్, తర్వాత వచ్చేసి ఈ ఫైర్ క్రాకర్స్, వీటికి తగిన సదుపాయం. కోయంబత్తూర్లో తీసుకుంటే ఒక హబ్, ట్రిచీలో తీసుకుంటే ఇంకొక హబ్, తిరుపూర్లో తీసుకుంటే ఒక హబ్. ఈ విధంగా వాళ్ళు ఈ క్లస్టర్ మోడల్లో వెళ్ళడం వల్ల ఏమైందంటే ఈ డెవలప్మెంట్ అన్నది సాధ్యమైంది, అభివృద్ధి అన్నది. కాబట్టి ఆ విధమైన మోడల్స్ మనం చేసుకుంటూ, మీరు యాక్చువల్గా శివరామకృష్ణన్ గారి రిపోర్ట్ చదివినా కూడా 86 ఆఫీసులు ఏవైతే మన దగ్గర ఉన్నాయో అవి ఎక్కడెక్కడ పెట్టాలి అన్న దాని గురించి మీరు నిర్ణయించుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ ఉంది, డిపిఏపి అంటాం, అది తీసుకువెళ్ళి మనం విజయవాడలో కానీ విశాఖపట్నంలో కడితే అక్కడ కరువులు రావు. కరువులు వచ్చేది మా రాయలసీమ. అందువల్ల ఏంటంటే ఇటువంటి ఆఫీసులను తీసుకొచ్చి మనం అక్కడ పెడితే ఏమవుతుందంటే అక్కడ నిర్ణయం బాగా ఉంటుంది. ఆ విధంగా మనం చేసుకుంటూ గనక వెళ్ళగలిగితే అప్పుడు ఇది అవుతుంది అనమాట. కాబట్టి ప్రతి ప్రాంతం యొక్క అభివృద్ధి చాలా ముఖ్యమన్నది, తర్వాత ప్రజల యొక్క ఏ విధంగా వాళ్ళ కష్ట నష్టాలు అధికారాలకు చెప్పుకోవాలంటే యాక్చువల్గా గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన గ్రామం నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, గ్రామంలోనే ఉంటూ తన సమస్య ఏదైతే ఉంటో ఎవరికి చెప్పాలో అప్ టు చీఫ్ మినిస్టర్ చెప్పుకునే వ్యవస్థ మనం చేయగలగాలి. ఇప్పుడు స్పందన కార్యక్రమం ఏదైతే ఉంచారో అది ఆ విధంగా వాళ్ళు ఎక్కడ మూమెంట్ లేకుండా చేయాల్సిన ఒక విషయం. అందువల్ల ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఇదంతా పోయి డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ అన్నది ప్రయారిటీ లెవెల్లో మనం వెళ్ళాలి అన్నది నేను ఆలోచించే విధానం అండి. అంటే రేపు క్యాపిటల్ ఎక్కడున్నది కాకుండా ప్రతి ప్రాంతము డెవలప్ అయిందా, ప్రతి వ్యక్తి కూడా తన స్థాయిని పెంచుకున్నాడా అన్నది మనం కనుక ఆలోచించి ఆ విధానాలను మనం చేపట్టగలిగితే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా సబ్సిడరీ ఐటమ్స్ గా మిగిలిపోతాయి అన్నమాట. ఇవి ప్రధానమైన ఐటమ్స్ కావు. యాక్చువల్గా ఈచ్ ప్లేస్ హ్యాస్ టు బి డెవలప్డ్, ఈచ్ పర్సన్ హ్యాస్ టు బి డెవలప్డ్. అందువల్ల ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఆ విధంగా మనం ఆలోచించాలన్నది నేను అనుకుంటున్నాను.
రైట్ ఎక్కడ లేని ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధానుల అంశం అన్నది రోజు రోజుకి అదొక సీరియల్లా కొనసాగుతున్నది. మరి ఎప్పటికి దీనికి బ్రేక్ పడతా చూడాలి. తులసిరెడ్డి గారు ప్లీజ్. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తుంది అభిప్రాయం. నా అభిప్రాయంలో రాజధాని అంటే హైకోర్టు రాజధాని పరిధికి రాదు. ఎందుకంటే దేశంలో 13 హైకోర్టు రాజధానికి వెలుపల ఉన్నాయి. దాంట్లో కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా. కాబట్టి హైకోర్టు వచ్చేసి ఈవెన్ బచావత ఈవెన్ వచ్చేసి శ్రీభాగవడంబరిక ప్రకారం కూడా రాజధాని హైకోర్టు వేరని చెప్పేది అది ఆల్రెడీ 1953లో ఆంధ్ర రాష్ట్ర అవుతున్నప్పుడు జరిగింది అదే. కాబట్టి హైకోర్టు రాజధాని పరిధి రాదు. రాజధాని అంటే సచివాలయము, అసెంబ్లీ, రాజభవన్. ఈ మూడు ఉండి చోటనే దాన్ని రాజధాని అంటారు. అంటే ఈ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, లివర్, మా కాలేయం స్పీను ఇవన్నీ ఉంటేనే శరీరం తులసిరెడ్డి. అటు కాకుండా నా గుండె ఆ పక్కన, నా ఊపిరితిత్తులు ఈ పక్కన ఉంటే దాని గుండె అంటారు, దాని ఊపిరితిత్తులు అంటారు తప్ప తులసిరెడ్డి అనరు. కాబట్టి ఇక్కడ ఈ మూడు రాజధానుల పేరుతో రాజభవనం వచ్చేసి సచివాలయం అక్కడ తీసిపోయి అసెంబ్లీ ఇక్కడ పెడితే ఇది రాజధాని కాదు, అదే రాజధాని కాదు. పేరుకు వచ్చేసి నీకు ఏదో పెద్ద పేరు, లెజిస్లేటివ్ క్యాపిటల్, దానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దానికి జుడిషియల్ క్యాపిటల్ పేరు పెట్టడమే కానీ రాజధాని అంటే ఈ మూడు కలిస్తేనే రాజధాని. కాబట్టి ఈ మూడు లేవు. కాబట్టి రాజధాని పేరుతో, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు ఈ చట్టం ప్రకారంగా. ఇంకా అభివృద్ధి వికేంద్రీకరణమా, వారు చెప్పినట్టు మనది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. మనం అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటే ఉత్తరాంధ్రలో ఉత్తర సంబంధి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, వెలుగొండ, తెలుగంగా, గాలేరు నగిరి, అంద్రేనివా, ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ దాదాపు కొన్ని 50-60% 80% దాకా అయినాయి. దాన్ని కంప్లీట్ చేస్తే అన్ని ప్రాంతాలు వచ్చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి అవకాశం ఉంది. ప్రత్యేక హోదా తెప్పిసి ప్రతి జిల్లాలో వచ్చేసి పరిశ్రమలు పెడితే ఆ విధంగా డెవలప్ అవ్వచ్చు. విభజన చట్టంలో ప్రతి ప్రాంతానికి ఉన్నాయి 13 కేంద్రీయ సంస్థలు. అఫ్కోర్స్ అక్కడక్కడ పెట్టారు. కడప స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా అది నిజమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ. అధికార వికేంద్రీకరణ అంటే జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు, గ్రామ పంచాయతీలకు, పురపాలక కార్పొరేషన్లకు, పురపాలక సంఘాలకు 73 రాజ్యాంగ సభల ప్రకారం విధులు, నిధులు, అధికారులు ఇస్తే అది నిజమైనటువంటి అధికార వికేంద్రీకరణ. కాబట్టి గవర్నమెంట్ చెప్పేది ఇది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అధికార వికేంద్రీకరణ కాదు, ఇది ఒక పిచ్చితనాన్ని వికేంద్రీకరణ చేయడమే అవుతుంది. రైట్. గోవిందరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి, సింపుల్ గా, టైం లేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి విషయాలు నేను కూడా ఏకీభవిస్తున్నాను. సార్, అన్ని ఎక్కడ ఏ పొటెన్షియాలిటీ ఉంటే ఆ పొటెన్షియాలిటీకి తగ్గట్టుగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంటా, లేకపోతే అక్కడ సర్వీసెస్ డెవలప్మెంటా, లేకపోతే అక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంటా, లేకపోతే మిగతాది ఏదైనా ఇప్పుడు ఎడ్యుకేషనల్ హబ్సా, ఎక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ని అక్కడ ఉన్నటువంటి విధంగా. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో, హైదరాబాద్లో సిటీ మరి దాని యొక్క ఆవరేజ్ జీడిపి చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. పక్క మెదక్ పల్లెకు పోతే అక్కడ ఆ గ్రామంలో యొక్క వాళ్ళ ఆవరేజ్ ఇన్కమ్ చూస్తే మరి తలసరి ఆదాయం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఉండకూడదు అనేటువంటి విధానమే ఆంధ్ర రాష్ట్రంలో చేయాలని. అందుకనే సార్ ఇప్పుడు మేము తీసుకున్నటువంటి మా ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వ్యవసాయాన్ని కానీ, అదేవిధంగా ఇరిగేషన్ కానీ, వీటింటికి టాప్ ప్రియారిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే. అదేవిధంగా మరి ఏ విధంగా మరి ఈ నవరత్నాల కార్యక్రమం వల్ల అక్కడ ఉన్నటువంటి సంక్షేమానికి ఏ విధంగా ఇవ్వాలని. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్డ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయాలని. ఏ ఒక్క చోట కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ సంపద అనేది, ఆ వెల్త్ అనేది కాకూడదు. ఆ విధంగా హైదరాబాద్ గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ గోవిందరెడ్డి గారు చర్చలో పాల్గొనందుకు. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వడ్డే శోభనాథేశ్వర గారు. ఇది ఈనాటి మార్నింగ్ డిబేట్. స్టే ట్యూన్ టు 9 ఎన్టీవీ.